హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూసేద్దాం పదండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో వదిలేసి వెళ్ళకండి ఒక ఊర్లో ఒక శేషనాగు అలాగే ఒక నాగిని ఉండేది ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన అది వింటే మీరు చాలా భయపడతారు అలాగే ఆశ్చర్యపోతారు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక దుర్ఘటన మన పర్యావరణ వ్యవస్థలో పాములు కీలక పాత్ర పోషిస్తాయి అవి మనం తెగుళ్ళుగా భావించే ఎలుకల వంటి జంతువులను వేటాడతాయి పాము యొక్క విషయాన్ని కొన్ని రకాల వ్యాధుల చికిత్సలో మరియు పాము కాటుకు యాంటీవెనిన్ తయారీలో ఉపయోగించవచ్చు చాలామంది పాములన్నీ విషపూరితమైనవని భావిస్తారు మరియు దానితో దాడి చేస్తారు పాములు మాంసాహారులు పాములకు కనురెప్పలు ఉండవు పాములు ఆహారాన్ని కాటు వేయలేవు కాబట్టి దాన్ని పూర్తిగా మింగవలసి ఉంటుంది పాములకు సౌకర్యవంతమైన దవడలు ఉంటాయి అవి వాటి తలకంటే పెద్ద ఏరను తినడానికి అనుమతిస్తాయి అంటార్కిటికా మినహా ప్రపంచంలోని ప్రతి ఖండంలో పాములు కనిపిస్తాయి ఇదండి పాముల గురించి పదండిపుడు అసలు స్టోరీ ఏంటో చూసేద్దాం రెండు పాములు ఒక గ్రామంలో నివసించేవి అవి చాలా ప్రేమగా ఉండేవి అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఇవి రెండూ కలిసి రోడ్డు దాటడానికి వెళ్తున్న సమయంలో ఒక బస్ వేగంగా వస్తుంది ఆ బస్సులో ఉన్న డ్రైవర్ రోడ్డు మీద ఉన్న పాముల్ని చూసి బస్సు ఆపడానికని ప్రయత్నించాడు కానీ బస్సుకి బ్రేక్ పడలేకపోవడంతో బస్సు ఆ పాము మీద నుంచి పోయింది ఆ పాము ఒక తల తెగి పడిపోయింది అది చూసిన ఇంకో పాము చాలా బాధతో ఆ పాము దగ్గరికి వచ్చింది ఆ పాము తిరిగి గ్రామంలోకి వెళ్ళిపోయింది మూడు వందల సంవత్సరాలు ఆ పాము తిరిగి వస్తుందని అది వేచి చూస్తుంది కానీ ఆ పాము తిరిగి రాదు ఎందుకంటే అది అప్పుడే చనిపోయింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి